ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలు వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుకూలంగా బ్రతకడానికి కావలసిన సామర్థ్యతను అనుగ్రహించండి. వాక్యము ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యమని నీతో సహవాసము చేయడానికి నాయన బిడ్డలు నాయన ప్రయాసపడే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్వర్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అని యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను నిత్యము కూడా కాపాడుతున్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈరోజు ఒక అమూల్యమైన అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఎంత మూలమో, ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఎంత ముఖ్యమో, వాక్యము కూడా క్రైస్తవ జీవితానికి అంతే ముఖ్యం. వాక్యం ఉండి ప్రార్థన చేయకపోయినా, ప్రార్థన ఉండి వాక్యము చెప్పకపోయినా, తెలియకపోయినా, ఈ రెండు లేకపోతే క్రైస్తవ జీవితం మృతమైనది. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మొండు మొండి తల లేకపోయినా, తల ఉండి మొండు లేకపోయినా, ఆ శరీరం ఎలాగైతే మృతమో, అలాగే వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన అనుభవాలు చాలా ఉండాలి. బైబిల్లో మాట చెప్పబడింది, ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడు అనే పదాన్ని మనం విన్నప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంటుంది వర్షం, అంటే గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తూ ఉంటుంది. అలాగే ఒక క్రైస్తవుడు కూడా ముమ్మార్లు మోకాళ్ళు వేసి, దానియేల్ గారు ఏ విధంగానైతే మోకాళ్ళు వేసి ముమ్మార్లు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటాడో, ముమ్మార్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడో, ముమ్మార్లు దేవుణ్ణి యాచన చేస్తూ ఉంటాడో, అదే రీతిలో ఈరోజు మనం కూడా ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వాళ్ళరా, వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైనదని ఎందుకు మర్చిపోయారు? వాక్యం చెప్తున్నాం మంచిదే, కానీ ప్రార్థన మన జీవితాన్ని సరిచేస్తుంది, మన ప్రవర్తన సరిచేస్తుంది. మన ప్రవర్తన మన జీవితాన్ని సరిచేసే అద్భుతమైన ఔషధమే ప్రార్థన. ఇక ప్రార్థన విషయానికి వస్తే నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలి అన్న విషయానికి వస్తే, ప్రియమైన వాళ్ళరా, ఒక అద్భుతమైనటువంటి మాట తిమోతి గారికి పౌలు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. చూద్దాం ఆ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1 చూద్దాం. మనము అంటే క్రైస్తవులమైన మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, మనుషులందరి కొరకును అన్నాడు. సాధారణంగా మన బంధువుల కోసం ప్రార్థన చేస్తాం, మన ఇంట్లో వారి కోసం ప్రార్థన చేస్తాం కదా, మన బంధువుల కోసం చేస్తాం, మన ఇంట్లో వారి కోసం చేస్తాం, లేదా మన సంఘపు వారి కోసం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ మనిషి నిన్ను అభ్యంతరపరచకూడదు, ఏ మనిషి నిన్ను అభ్యంతరపరిచి నీ ప్రార్థనా జీవితానికి కానీ నీ ఆధ్యాత్మిక జీవితానికి కానీ ఆటంకంగా ఉండకూడదు. అలా ఆటంకంగా ఉన్నాడనుకో, సపోజ్ ఉదాహరణకి అప్పుడు నువ్వు ప్రార్థన సాగించలేవు. ఉదాహరణ భార్యాభర్తలు ఉన్నారు, భర్త ప్రార్థనకి వెళ్ళొద్దు అంటున్నారు, భర్త సంఘానికి వెళ్ళొద్దు అంటున్నాడు. సంఘానికి వెళ్ళొద్దు అంటే రహస్యముగా దొంగచోటుగా పాపం వచ్చినటువంటి చెల్లెమ్మలు చాలామంది ఉన్నారు, ఇంట్లో చాలా ప్రెజర్ పెడతా ఉంటారు ప్రార్థనకి వెళ్ళొద్దు నువ్వు అనేసి, విపరీతమైనటువంటి గొడవలు అవుతూ ఉంటాయి. ఏమంటే మరి భర్త కోసం అభ్యంతర పెడుతున్న భర్త కోసం ప్రార్థన చేయాలి కదా మనం. అప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళు మనకు అభ్యంతర పెట్టరు, ఇది వాస్తవం నిజం. అలా ఎవరు అభ్యంతర పెడుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయాలి, రైట్? అలాగే రాజుల కొరకు అన్నాడు, రాజుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. మీకు ఒక అద్భుతమైన అంశాన్ని మీకు చూపిస్తున్నాను, యిర్మీయా గ్రంథము 29:7, 29:7 కూడా మనం చూద్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథము 29:7 మనం చూద్దాం. 29:7 తీశారా, రైట్? ఇక్కడ చెప్తున్నాడు ఇజ్రాయేలీల ప్రజల కోసం చెప్తున్నాడు. ఇజ్రాయేలీల ప్రజల్ని చెరపట్టుకుని పోయారు చాలామంది రాజులు.
ప్రపంచాన్ని ఏలింది నాలుగే నాలుగు సామ్రాజ్యాలు ఏలినాయి. నాలుగు సామ్రాజ్యాల్లో ఒకటి బబులోని సామ్రాజ్యం, రెండు మాదీల పార్శికల సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. ఇలా నాలుగు సామ్రాజ్యాలు ఏలినప్పుడు నెబుకద్నెజర్ గారి కాలంలో దేవుడు ఇజ్రాయిలీల ప్రజలను వారికి అప్పగించేశాడు. దేవుడు అప్పగించేసినప్పుడు ఆయా దేశాల్లో చెదిరిపోయారు ఇజ్రాయిలీల ప్రజలందరూ కూడా. ఆ దేశం నుండి మరొక దేశానికి చెదిరిపోయారు. అంటే ఆ దేశంలో పరవాసులుగా, పరదేశులుగా, ఆ దేశం వారిది కాని దేశంలో అక్కడ తలదాచుకున్నారు. అలా తలదాచుకున్నప్పుడు ఆ దేశంలో ఎవరైతే రాజు ఉన్నారో, ఆ దేశపు రాజు ఇజ్రాయిలీల రాజు అయితే కాదు, పరాయివాడు పరిపాలిస్తున్నాడు. రైట్. ఈ సందర్భంలో దేవుడు చెప్తున్నాడు 29:7 అంటున్నాడు, నేను మిమ్మలను చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి, చెరపొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి. ఆ పట్టణం మన పట్టణం కాదు కదా, ఆ పట్టణం కొరకు మేమెందుకు ప్రార్థన చేయాలి అనకూడదు. ఎందుకంటే ఆ పట్టణంలో నువ్వు నివసిస్తున్నావు, ఆ పట్టణంలో నువ్వు నివసిస్తున్నావు, కానీ నువ్వు నివసిస్తున్న పట్టణం క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. ఒకటి ఆలోచించండి, మనం ఉన్న పరిసర ప్రాంతాలు క్షేమంగా ఉండి ఆధ్యాత్మికంగా ఉంటే, ఆ క్షేమంగా ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆ పట్టణాలు బట్టి మన జీవితాలు కూడా క్షేమంగా ఉంటాయి. పరిసర ప్రాంతాలు బాగోలేవనుకోండి, ఆ ప్రాంతాల ద్వారా మన జీవితాలు కూడా పాడైపోతాయి. తెలుసా, లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకున్నాడు. ఆ పట్టణంలో దేవుని భయం కాస్తంత కూడా లేదు, చాలా దారుణమైనటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని బట్టి ఆ లోతు కుమార్తెలు మాత్రమే రక్షించుకోగలిగాడు తప్ప లోతుకు భార్యను కానీ లోతు కుమారులను కానీ రక్షించుకోలేకపోయాడు. అర్థమవుతుందా? అలాగే మనం నివసిస్తున్న ప్రాంతం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, అంతేనా? మనం నివసిస్తున్న ప్రాంతం బాగోకపోతే మన పిల్లలు బాగోరు, మన వ్యవస్థ బాగోదు, ఈ సమాజం బాగుంటే మనం బాగుంటాం. దాని కొరకు చెప్తున్నాను, ఏ పట్టణంలో అయితే నువ్వు నివసిస్తున్నావు ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడు రాజమండ్రి పట్టణంలో నేను నివసిస్తున్నాను, రాజమండ్రి పట్టణం కొరకు నేను ప్రార్థన చేయాలంటే నా పరిసర ప్రాంతాలు బాగుంటేనే నా బిడ్డలు బాగుంటారు, నా కుటుంబీకులు బాగుంటారు, నా సంఘం బాగుంటుంది, అలాగే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. అర్థమవుతుందా? అందుకని అంటున్నాడు, నువ్వు ఏ పట్టణములో నివసిస్తున్నావు ఆ పట్టణం నీది కాకపోయినా నువ్వు పరవాసిగా ఉన్న ఆ పరవాసిగా ఉన్నటువంటి ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయి. క్రైస్తవులుగా మన బాధ్యత అది. అర్థమవుతుందా? మన రాజమండ్రి ప్రాంతంలో నివసిస్తే రాజమండ్రి కోసం ప్రార్థన చేయండి, అలా వైజాగ్లో నివసిస్తున్నాం వైజాగ్ కోసం ప్రార్థన చేయండి, అలాగే కాకినాడలో నివసిస్తున్నామా కాకినాడ కోసం ప్రార్థన చేయండి. చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు, ఆ పట్టణం యొక్క క్షేమము కొరకు దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అది క్షేమంగా ఉంటే మీ క్షేమమునకు కారణమగును. అలాగే మనకి ఈరోజు రాజుగా పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు. ఏమండి, ఈ నరేంద్ర మోడీ గారికి నేను ఓటేయలేదండి, ప్రధానమంత్రిగా నేను అంగీకరించలేదండి, అతను నాకు ప్రధానమంత్రి ఏంటని మీరు అన్నారనుకో. సపోజ్ నువ్వు ఓటేయకపోయినా భారతదేశానికి ఆయన ప్రధానమంత్రే, ఆయన క్షేమంగా ఉండి పరిపాలన చేస్తున్నాడు అనుకోండి, అతను ఎలాంటి వాడైనా సరే, ఎంత విధమైనటువంటి మనిషి అయినా సరే, అతను క్షేమంగా ఉంటేనే మనకు స్వపరిపాలన వస్తుంది. దానికోసం నువ్వేం చేయాలి, నువ్వు నమ్ముకున్నటువంటి దేవునికి, నువ్వు నమ్మినటువంటి ఆ మహానుభావుడికి, ప్రభువా ఇదిగో మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, మా ప్రధానమంత్రిని నాయన క్షేమంగా ఉంచు తండ్రి, ఆయన క్షేమము మా క్షేమంతో ముడిపడి ఉంది గనుక ప్రభువా ఆయన బలాత్కారమైనటువంటి చట్టాలు చేయకుండా, భయంకరమైన చట్టాలు చేయకుండా క్రైస్తవులుగా మాకు స్వేచ్ఛగా ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చేటట్లుగా వాయిని కొరకు మేము ప్రార్థన చేస్తామని మనం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఇది. అది పౌలు గారు మాట్లాడుతూ ఒక తిమోతి కోసమే మాట్లాడతలేదు, ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చూసారా, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇర్మియా గారు చెప్తున్నారు అక్కడ, ఇదిగో మీరు చెరపట్టుకుని పోయినటువంటి ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అలాగే అతను ఎటువంటివాడో మనకు అనవసరం, ఎందుకంటే మన దేశానికి ప్రధాని. అలాగే జగన్ గారు ఎటువంటి వారో మనకు అనవసరం, వాళ్ళని విమర్శించమని అంటలేదు, రాజును శపించమని అంటలేదు. రాజును శపించకూడదు, ఇది మాత్రం నేర్చుకోండి.
అది ఎటువంటి వాడైనా ఎలాంటి వాడైనా ఆ రాజకీయాలు మనకు అనవసరం. మనకు మాత్రం స్వపరిపాలన కావాలి, మన ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మన భారతదేశం క్షేమంగా ఉండాలి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ క్షేమంగా ఉండాలి, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ క్షేమంగా ఉండాలి. ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క అధికారుల కొరకు మనం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ముమ్మారులు మోకాళ్ళేసి ఎడతెరిపి లేకుండా మన దేశ క్షేమం కోసం నిరంతరం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. అది నేర్చుకోవాలి ముందుకుంట. తర్వాత చెప్తున్నాడు ఇక్కడ విషయం, నరేంద్ర మోడీ గారు మనకు ప్రధాని, నువ్వు అవునన్నా కాదన్నా మనకు ప్రధాని. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ముఖ్యమంత్రి, నువ్వు అవునన్నా కాదన్నా మనకు ముఖ్యమంత్రి. అలాగే దేవుడు కూడా నువ్వు అవునన్నా కాదన్నా నేను ఆయన నమ్మను, నేను నమ్ముకోలేదు అన్న ఆయన మనకు దేవుడే. ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మనుషులందరూ రక్షణ పొందాలి, ఏ పాపి నశించిపోకూడదు, ఏ పాపి నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలనేది ఈ దేవుని యొక్క అభిలాష. చూడండి ఆ మాట చెప్తున్నారు, చూడండి చక్కని మాట. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షణకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారి ఉండవనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే ప్రధానమంత్రి గారికి దేవుడు ఒక్కడే. ఆయనకో దేవుడు, నీకో దేవుడు లేడు. ఆయనకైనా నీకైనా భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికైనా దేవుడు ఒక్కడే, మరొక దేవుడు లేడు. వాళ్ళు కాదన్నా దేవుడే. ఇప్పుడు ఆలోచించండి, నరేంద్ర మోడీ గారు నాకు ప్రధాని కాదు అని భారతదేశంలో ఎవరన్నా అన్నారనుకో, సపోజ్ ఉదాహరణకు, నువ్వు కాదన్న మాత్రం నేను ప్రధానమంత్రి కాకుండా పోతాడా? అలాగే ఎవరైనా సరే మీరు కాదన్న మాత్రాన ఆయన ఏమో దేవుడు కాకుండా పోతాడా? అందుకనే దేవుడు ఒక్కడే గనుక ఆ ఒక్కడైన దేవుడు మనుషులందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, వాళ్ళ ఆత్మ రక్షింపబడాలి, వారు పరలోకం వెళ్ళాలి. ఆ నా చేతుల్లో నిర్మాణమైనటువంటి ఈ దేహాలన్నీ కూడా నన్ను గూర్చినటువంటి జ్ఞానం తెలుసుకోవాలని దేవుడు నిశ్చయించి ఉన్నప్పుడు పలానా ఓడు కోసం ప్రార్థన చేయక పలానోడు కోసం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. ఇది మంచిది కాదు. ప్రియులారా, మన బంధువుల కోసమే ప్రార్థన చేయబద్దులమై లేదు, మన సంఘం కోసమే ప్రార్థన చేయబద్దులమై లేము, మన స్నేహితుల కోసమే ప్రార్థన చేయబద్దులమై లేదు. వీళ్ళ కోసం మాత్రమే ప్రార్థన చేయకూడదు, మన దేశ క్షేమం కొరకు నిరంతరం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ స్వతంత్ర పోరాటములో పోరాడిన క్రైస్తవులందరూ ఉన్నారు. స్వాతంత్రం కావాలని స్వతంత్ర పోరాటంలో పోరాడిన మహాయోధులు ఉన్నారు. ప్రియులారా, క్రైస్తవులుగా మనము మన దేశాన్ని ప్రేమించాలి, మన రాష్ట్రాన్ని ప్రేమించాలి, మన పట్టణాన్ని ప్రేమించాలి, మన పట్టణం కొరకు నిరంతరం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తారని విశ్వాసం ఉంచి మీకు నేను సెలవు తీసుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను, మా ప్రధానిని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వారి మంత్రులను, మంత్రివర్గాలను, అలాగే ఎంపీలను అందరినీ కూడా నాయన క్షేమంగా ఉంచండి తండ్రి. వారు రాకపోకలు ఎందు నీ కాపుదలను అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో ఈ పట్టణం నుండి ఆ పట్టణానికి, ఆ పట్టణం నుండి ఈ పట్టణానికి మమ్మల్ని పరిపాలించడానికి నాయన వాళ్ళు ఎంతో దూరాలు ప్రయాణం చేసి మాకు సుపరిపాలన ఇవ్వాలని ఎంతో ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి మనస్సుల విషయంలో ప్రభువా మరి ముఖ్యంగా నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అని యేసుక్రీస్తుల వారి పుణ్యాన ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ. Thank you.